నమస్కారం బావా. నమస్కారం బావా. ఏంటి, ఏం సంగతులు? ఏం సంగతి అంటే దెబ్బని దెబ్బ పడతా ఉండాలి. టైం దగ్గర పడిందిగా. మరి అట్టగాదు, మొన్న రాజధాని ఫెయిల్ సినిమా సినిమా తీశారయ్యా. అవును. ఆ దెబ్బ ఇప్పుడు కోలుకోలే. మనం 100 డ్యామేజ్ జరుగుతుంది అంటే ఆడ మనం ఉంటాం ముందు, అది వేరే విషయం. అవును. 175 అసెంబ్లీ స్థానాలు గెలిచాల. అవును. 25 పార్లమెంట్ స్థానాలు గెలిచాల. అవును. సారీ, 177. ఎందుకంటే నగిరి దాటుకున్నాక తమిళనాడులో బాడ్రగా ఉండేది, కాటపాడ ఒకటి, తిరవల్లూరు ఒకటి ఉండాలి. ఈ 2 నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ గా మన అభ్యర్థులను అయితే ప్రకటించాం. అంటే మొత్తం మనం 177 సీట్లు గెలవబోతా ఉన్నాం. 177. ఇప్పుడు వీళ్ళు వివేక బయోపిక్ అని వదిలినారు. ఎవరో మరి తెలీదు. ఆ డైరెక్టర్ ఎవరు, ఆ కథ ఏందో, మెహర్బానీ లేదో మనకైతే తెలీదు. అన్నగా డామేజ్ జరుగుతుంది ఆడైనా అంటే, ఆడ మన ఇద్దరం ఉంటాం కదా బావా. బావ కళ్ళలో ఆనందం చూసి దానికి బావర్తి సిద్ధము. అవును. అదే విధంగా చూస్తే వివేకానంద సార్ని కూడా పెట్టారు. సరే, ఈ కథ ఏంది అనేది ఒకసారి చూద్దాము. ఇదో వివేక బయోపిక్ అని వెబ్సైట్ వదిలినారయ్యా. సరే, ఈ కథ ఏంది, ఈ మెహర్బానీ ఏంది, ఒకసారి మనం కూడా విశ్లేషణ చేద్దాం. ఏమన్నా మనకు పనికొచ్చేటివి ఉన్నాయా, మన పార్టీకి డామేజ్ జరిగేట్టుగా ఉన్నదా అనేది ఒకసారి మనం చూద్దాం బావా. ఎక్కడెక్కడ డామేజ్ జరిగిందో కూడా ఒకసారి నేను చెప్తా. నేను మన ఇద్దరం డిస్కస్ చేయాలి. కెమెరాలో పాడే వాళ్ళు లేవు కదా. ఇవారా అదే మళ్ళా ఎందుకంటే మనం మనం మెగ పెట్టుకునేట్టు ఉంటారు. మేము కొత్త పార్టీ పెడతాం నాయన పేరు మీద. రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనం పార్టీ పెడుతున్నాం. మొత్తానికి బావా, ఏది ఏం మాట్లాడుకున్నా కదా, మళ్ళా మన మాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా నేర్పోవాలి. బాగాలేదా? అసలు కెమెరా కూడా ఎంత క్లారిటీగా ఉన్నది. వివేకానందం సార్ ఎవరితో ఫోన్ లో మాట్లాడి వివేకానందం సారు, అదే వివేకానందం సార్ని రమ్మన్నారు. ఈయన కొద్దిగా ముండి మనిషి కదా వివేకానందం సారు. అందుకని పోలే మళ్ళీ మాట్లాడదాం. ఉండదు చాలా కథ ఉన్నారు. జగన్ మిమ్మల్ని ఏది ఏమైనా సరే జగనే సీఎం. వివేకానందం సార్ లేచే తపట్లెట్టారు. వివేకానందం సార్ ముందు పోతా ఉంటే వెనకను వచ్చాడు ఆయన. అసలు ఆయన పేర్లు ఎందుకు లేని మనం బయట పెట్టుకోకూడదు. మంది మనం ఎత్తి బయట పెట్టిట్టుంటది. మన ఇంట్లో గుట్టు ఎత్తుకో మీదిలో పెట్టిట్టు అట్ వద్దులే. వివేకానందం సార్ లేచే తపట్లు తట్టాడు. ఈ మనోడు పక్కన చూడు, ఏం చూస్తున్నాడో, ఉరువు చూస్తున్నాడు కసి. ఎప్పుడెప్పుడు నూరుదామా ఆయన ఆయుధం. దెబ్బతో అయిపోవాలా. చిన్న పార్టీకి చాలా డామేజ్ జరుగుతుంది. తట్టుకోలేమబ్బా. రాజధాని ఫైల్స్ మళ్ళీ మా అన్నకు ఫైల్స్ వచ్చేటి కూడా ఇవన్నీ చూసే అర్థం కదా. మనకే పుట్టే తట్టు తట్టుకోలేదు లేదు. దస్తగిరి కదిలిపోయినాడు. కొడ్డలు తీసుకొస్తాడు. కొడ్డలు ఆడ ఈ వారం దొరక వరకు కదిరికి పంపించారండి. తయారు చేస్తారు చూడు. తర్తార్ ఎప్పటికైనా వాడికి సరిపోటి నువ్వే తల్లి. గొడ్డల్ని కదిరిగిపోయి గొడ్డలు తేవటము, దస్తగిరి తెచ్చి ఇయటము, ఆ నుంచి ఎయిటు ఎయిట్లు అన్ని అయిపోయినాయి.
ఎందుకు ఈ మాదిరి సినిమా తీసి అన్న తండ్రి లేని బిడ్డ అయిపోయినా, ఏదో 10 రూపాయలు డబ్బు సంపాదించుకుంటున్నాడు, ఏదో చెప్పినాము గతంలో, ఏదో చేయలేకపోయినాము, ఈ రోజు మళ్ళీ వీళ్ళు సినిమా తీసి ప్రజలకు చూపెట్టుకుంది, అది ఊరికైనా ట్రైలర్ చూపించా అంటే జగన్మోహన్ రెడ్డి అన్నకి ఎంత డ్యామేజ్ చేస్తారో చూడు. ఈ డైరెక్టర్ ఎవరు, ఈ ప్రొడ్యూసర్ ఎవరు కనుక్కో, ఒకసారి మనం తప్పకుండా మాట్లాడాలి పని వాళ్ళతో. నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఇవ్వు వివేక. వివేక ఇచ్చినాడు మన వాళ్ళతో ఓడిపోమని కాదు నాయన. నువ్వేం చేయాలనుకున్నావో చేసేది. నేను సీఎం అవ్వాలి. నువ్వు ఏమి చేసా అంతే, నువ్వు ఏమి చేస్తావో చెయ్యి, నేను సీఎం కావాలా. ఇప్పుడు 2024 కూడా అదే మార్గంలోనే పోతాను బండి. నువ్వు ఏమి చేస్తావో చెయ్యి, దేనికైనా సిద్ధం, నేను 2024 సీఎం కావాలా. అది ఎవరో తెలియదు, అది దాంట్లో పెట్టారు అది చూద్దాం, ఉంటుందేమో చూద్దాం, అది మనం వెయిట్ చేద్దాం. మనం కూడా నివాళులు అర్పించాం. ఇప్పుడు అన్న యాక్టింగ్, అసలు అన్న యాక్టింగ్ ఇప్పుడు రియాలిటీ వచ్చారు చూడు. చిన్న అబ్బా చిన్న పెద్ద అన్నా అంతా ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, చెల్లెలికి ఏమి ఏమి చేయలే. సరే ఇప్పుడు ఇదేదో చూద్దాం. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజారెడ్డిగా అడ్డం చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు, మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీద దాడి జరిగింది, ఆడ ఎయిర్పోర్ట్ లో కోడి కత్తి గిగించుకొని ఆడ పొనుకున్నాడు, ఆడ పొనుకొని కుట్లు వేసి వాడికి మళ్ళీ కార్పొరేట్ మళ్ళీ రకరకాల పదవులు ఇచ్చినాడు. సరే ఇప్పుడు వాడిని బెయిల్ రాకట, వాడి బయట రాకట ఎన్నిసార్లు అడ్డుకున్నాడో, ఎవరు కోడి కత్తి చిరుగండి ఎట్ట జరిగింది ఎవరికి తెలీదా, ఎందుకంటే డబుల్ ఏ మాటలు మాట్లాడినాడు అప్పుడు. ఇప్పుడు ఒక మాట పెద్ద మాట మాట్లాడతాడు, నేను చిన్న మీద దాడి జరిగింది, జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఏం మాట్లాడినామో, నారాసుర రక్త చరిత్రను బుక్ చేసాం. దేనికైతే నారాసుర రక్త చరిత్రను బుక్ చేసినప్పుడు ఎవరు అంతకులు ఎవరైంది, నువ్వు ఎందుకు పట్టుకోలేకున్నావో. చిన్న ఆయన ఇట్టు వేసారు, ఇట్టు వేసారు, గొడ్డలు కొట్టుకున్నాడు, ఆ రక్తం పూసారు, బాత్రూంలో పడిపోయినాడు, ఈయన చూసి ఇట్టు చెప్పినాడు. ఇప్పుడు మన కొత్త ఎందుకే నీళ్ళు వచ్చాయి. అది కాదన్నా, వీడియో కాల్ లో చూసినట్టు చెప్పినాడు అన్న. అదే కదా వచ్చిన సాగు. ఇప్పుడు అదే స్టోరీ కమింగ్ సూన్ అంట బా. ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని మనం, ఎట్ట కప్పిపుచ్చుకొని సావాలా? కప్పిపుచ్చుకోవడానికి ఏమి లేదు, మనం కూడా 2 టికెట్లు కొట్టుకొని చూడడం తప్ప. అంతే అంటావా? అంటే డ్యామేజ్ ఇది అన్నకి ఎట్ట డ్యామేజ్, ఫుల్ డ్యామేజ్ జరుగుతుంది బా. నిన్న ముందు సలే ఉందబ్బా. ఇప్పుడు అందులోనూ అన్నకి ఏడాది డ్యామేజ్ జరుగుతుంది అంటే, మొన్న వివేకానంద సార్ చనిపోయి 5 సంవత్సరాలు అయింది. అవును, ఈ బుద్ధుడికి అంతకులు ఎవరు ఏంది తెలియదు, అందరికీ తెలుసదే, కానీ పక్కన పెట్టుకొని తిరుగుతున్నాం. అవును, మళ్ళా నిన్న నిన్న మొన్న ఏమను కవితను తెలంగాణ కేసీఆర్ కూతుర్ని ఆమెను అరెస్ట్ చేశారు. ఈరోజు బిజెపి, తెలుగుదేశం, జనసేన ఈ కూటమి చిలకలూరుపేటలో మీటింగ్ పెడుతుంది. ఈ బుద్ధి ఉంది మిగుతారో తెలియదు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం అదరకూడదు, బెదరకూడదు, అన్నకు 175 సీట్లు రావాలనేది లక్ష్యంగా పెట్టుకొని మనం పనిచేస్తాం. సిద్ధం దేనికైనా సిద్ధంగా ఉండి అంతే. సరే మరి అయితే అడిగినాయి పందర్ని. సరే బాబు, నమస్కారం.